ఆదివాసీల ఆత్మగౌరవం కోసం టిఆర్ఎస్ పార్టీ నిత్యం పోరాడుతుందని వారి సమస్యలు తీర్చేందుకు కృషి చేస్తామన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్వరాష్ట్రంలో ఆదివాసీల బతుకులను మార్చిన ఘనత కేసీఆర్ దేనని స్పష్టం చేశారు మహబూబ్ నగర్ జిల్లా యారోనిపల్లి గ్రామంలో ఆదివాసీల డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు ఆయన భూమి పూజ చేశారు ఇల్లు లేని ప్రతి పేద ఆదివాసీలకు కాలనీ కట్టించేందుకు శ్రీనివాస్ గౌడ్ శ్రీకారం చుట్టారు ఆదివాసీల దినోత్సవం పురస్కరించుకొని ఆదివాసీలతో కలిసి సమభక్తి భోజనం చేశారు పనిలో పనిగా హన్వాడ గ్రామంలో అర్హులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు అందజేశారు మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నమైపోయింది